అవక్ర విక్రమ పరాక్రమాక్రమండై పురందని జయించి ఇంద్రజిత్తు నామము సార్థక్యము చేసుకుని నా కుమారుడు మేఘనాథుని అమర మార్గమున నిలచి జల తరంగుల భూతనమునకు ప్రద్రోహించుండ ఈ కోతులన్నీ నలులట్టు నలగకుండునా భద్రపుత్ర పోత్ర జాగల బంధుమిత్ర పరివార వర్గములు అనివార్య సరపరంపరల గురించినంతని ఈ రామ లక్ష్మణులు ప్రాణములు అర్పించుటయో పాదాక్రాంతులకుటయో తక్క తిరిగి గృహోన్ముఖులగున మిచ్చ అస్మద్దక్షిణ శౌర్యమును మహేశ్వర దత్తవర ప్రభువులను స్వగర్భ గుప్త సుధా భాండ ప్రభావమున ఈ లంకేశ్వరుడు మృత్యుంజయుడు అజేయుడు పరస్పర శ్రేయోబంధుల సంధిప సంగము కాదు రామరావణ సంగ్రామము తప్పదు రామరావణ సంగ్రామము తప్పదు కరోనా మహమ్మారిని జయించడం కోసం మనందరం తప్పనిసరి లాక్డౌన్ పాటించి ఇళ్ళకే పరిమితమై ఉంటున్నాం చాలామందికి బోర్ కొడుతుంది కూడా చాలామంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతున్నారు అయితే ఇటువంటి వాళ్ళందరికీ కొంచెమన్నా కాలక్షేపం కలిగించి మనోస్థైర్యాన్ని పెంచుతారు ఒక చిరుద్దేశంతో నాకు అతి ఇష్టమైనటువంటి సిఎస్ఆర్ ఆంజనేయులు గారు మాయబజార్లో పాడినటువంటి పద్యాన్ని మీకోసం పాడే ప్రయత్నం చేస్తున్నాను తప్పులు ఉంటాయి దయచేసి భరించండి శకుని ఉన్న చాలు అని కదా అవును నిజమే నేను అంత ఘనుడా ఆ కాని పనులనైనా కాజేసుకొని కాని మానిపోవలేదే మాయలాడి కాని పనులనైనా కాజేసుకొని కాని మానిపోవలేనే మాయలాడి ఇప్పుడు మీ ముందు మరో పద్యం పాడే ధైర్యం చేస్తున్నాను కాటిశీల్లో హరిశ్చంద్ర పద్యం కలవారి ఇండలోపలి నిధానములెత్త అరుగు దొంగలకు సిద్ధాంజనంబు మగలం కూరుగనికి తెగి అంటుగాండ్రకై తారాడు కులటల తార్పు గత్తే అలవోక నలంతి పిట్టలను బట్టి వేటాడు పాడుగోకములకు పాడి పంట మసలంబులోన ఇంపెసలారు సకిని ఢకిని తదుల చుట్టాల సురభి రేలతాంగికి రేలతాంగికి నల్లని మేని ముసుగో కమల ఝాండములకు నెల్ల కన్ను మూత సత్య విద్రోహి దుర్య సత్యమితి తోడు కటిక చీ